విషయాలై తెలంగాణ సమాజం అంతా చితికిపోయింది. కేసీఆర్ కేవలం తెలంగాణ ప్రజల్ని ఎన్నికలలో ఓట్లు కొల్లగొట్టడానికి ఆలోచన చేస్తుండో, ఎన్నికలలో నెగ్గడానికి అవసరమైన అబద్ధాలు చెప్పి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో తన పార్టీని బలోపేతం చేసుకోవాలన్న ఆలోచన చేస్తుండు. కాబట్టి మిత్రులారా, ఇవాళ కేసీఆర్ గారు ఏదైతే దళిత బంధు తీసుకొచ్చిండో, ఇవాళ ఈ దళిత బంధు ఒక హుజూరాబాద్ కు పరిమితం చేసి ఎన్నికలలో లబ్ధి పొంది హుజూరాబాద్ ప్రజలను మోసం చేసి నెగ్గాలంటూ అనుకుంటున్నాడు. నేను చేతులెత్తి దండం పెట్టి హుజూరాబాద్ దళిత బిడ్డలకు నేను ఒక్కటే కోరిక కోరదలుచుకున్నాను. ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో ఉన్న 30 లక్షల దళిత గిరిజన ఆదివాసీ బిడ్డల బ్రతుకులు మీ చేతుల్లో ఉన్నాయి. 22,000 హుజూరాబాద్ దళిత కుటుంబాలకు నేను చేతులెత్తి దండం పెట్టి అవసరమైతే మీ కాళ్ళు పట్టుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. వాడిచ్చేది మీకు భిక్ష కాదు, మీ హక్కు, ఇచ్చిందల్లో తీసుకోండి. 22,000 దళిత కుటుంబాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, కేసీఆర్ ఇచ్చిందంతా మీరు తీసుకోండి, ఇంకా 29 లక్షల కుటుంబాలకు ఇప్పించాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. మీరు ఏం చేస్తారో చెప్పండి, వాళ్ళకి ఇప్పించడానికి మీరు ఏం చేస్తారో చెప్పండి, మీ మీద బాధ్యత ఉంది. ఈ దళితులు, ఈ గిరిజనులు, ఈ ఆదివాసీలు, మీ బంధువులు, మీ అన్నలు, మీ చెల్లెళ్ళు, మీ కుటుంబ సభ్యులు మీతో పాటు ఆత్మగౌరవంగా బతకాలి అనుకుంటున్న వాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న దళిత గిరిజనులకు, ఆదివాసీలకు 10 లక్షల రూపాయలు ఇప్పించాల్సిన బాధ్యత హుజూరాబాద్ దళిత బిడ్డల మీదనే ఉంది. ఇవాళ మీ ఒక్కరి కోసం చూసుకోకండి, ఇవాళ మీరు, మీ చేతుల్లో మా భవిష్యత్తు ఉన్నది, మీ చేతుల్లో తెలంగాణ బిడ్డల యొక్క భవిష్యత్తు ఉన్నది. అందుకే ఇవాళ నేను అడుగుతున్న హుజూరాబాద్ దళిత బిడ్డలు, ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మీకు ఎంతైనా ఇస్తాడు. మొన్న 500, నిన్న 500, ఇవాళ 200 ఇచ్చిందంట, 1,200 ఇచ్చిండు. కరెక్టే, వేటగాడు ఎప్పుడైనా పిట్టల్ని కొట్టాలంటే గింజలు చల్తాడు, వేటగాడు పులిని వేటాడాలంటే అడవుల చెట్టుకు మేకపిల్లని కడతాడు. ఇవాళ హుజూరాబాద్ ప్రజల్ని కూడా ఆ ఓట్లు కొల్లగొట్టడానికి కేసీఆర్ గారు మీకు నిధుల విడుదల చేస్తుండు, కానీ కండిషన్స్ అప్లై అంటున్నాడు. ఈ నిధులన్నీ విడుదలైపోయి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి తెచ్చే వరకు ఎన్నికల కోడ్ వస్తుంది. ఇక మీ అందరి పేర్లు నా దగ్గర డబ్బల సిద్ధంగా ఉన్నాయి, మీరు డబ్బల ఓటేయంగానే ఈ డబ్బలకెళ్ళి మీకు నిధులు మీ ఖాతాలో పడతాయని కథ చెప్పకపోతే చూడండి. నేను ఇవాళ చెప్తున్నా, కేసీఆర్ వేయబోయే ఎత్తుగడ, కుట్ర సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే వరకు ఈ లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేసి లిస్టు మొత్తం సిద్ధమైంది. మీ ఇంటి మీద టీఆర్ఎస్ జెండా కట్టుకొని మీ ఇంట్లో పోయి ఓటేయండి అనే కండిషన్ పెడతాలో మీరు చూడండి. ఇవాళ నువ్వు 10 లక్షలు ఇస్తేనే ఇంటి మీద జెండా కట్టుకోవాలి, ఇంట్లో కేసీఆర్ ఫోటో పెట్టుకోవాలంటే 2 సార్లు నిన్ను ముఖ్యమంత్రి సభ్యుని చేసినాం, ఈ పక్కనే 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఇచ్చినాం, నీకు టీవీ ఇచ్చినాం, నీకు పేపర్ ఇచ్చినాం. ఇన్ని మేము చేసినందుకు నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి మా దళితుల కాళ్ళు తొడిగి కాళ్ళు కడిగి నెత్తి మీద చల్లుకున్నా. నువ్విచ్చే బోడి లక్షలకే ఇంటి మీద మా ఇమాందారిని నీకు తనఖా పెట్టమని, జెండా కట్టమని అడిగితే నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రి, నీ పిల్లలు మంత్రులను, 1,000 కోట్ల రూపాయలు, 100 ఎకరాల భూములు, 1,000 కోట్ల రూపాయల ఆస్తులు, టీవీలు, పేపర్లు ఇచ్చినాం కదా. నీ ఇంటిని పాది నీ చర్మం ఒలిచి చెప్పులు కుట్టించి మా దళిత బిడ్డలకు తొడిగి వాళ్ళ కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తి మీద చల్లుకున్నా కూడా తక్కువనే అని చెప్పి ఈ వేదిక మీద నుంచి నేను కేసీఆర్ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఎవడన్నా లబ్ధిదారుల దగ్గరకు వచ్చి కేసీఆర్ ఫోటో పెట్టమనో లేకపోతే ఇంటి మీద జెండా కట్టమని అడిగితే మా సోదరులకు, దళిత సోదరులకు చెప్తున్న, లాగులలో తొండలిచి కొట్టూరు కొడుకులను ఒక్కనొక్కని టీఆర్ఎస్ వాళ్ళని. ఒకవేళ మీకేమన్నా ఆలోచన వెనక ముందు ఉంటే మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ వాళ్ళని పంపిస్తా, వాళ్ళు కూడా సరిపోకపోతే నేను వస్తా, ఎవడొస్తాడో చూస్తా. వస్తుంటే ఆడోవాడు ఈడోవాడు మోపాయిండు ఫ్లెక్సీలు కట్టిరు, మేము అది చేసినాం ఇది చేసినామని. బిడ్డ మీరు అనుకుంటారేమో ఆయన ముందల పడతాం, ఆయన దృష్టిలో పడతామని. ఉంటే పడతారు, తొక్కుతే పాతాలానికి పోతారు అనుకుంటారు. నేను మా పిల్లలకి ఏమొద్దని చెప్పినా. అదేవిధంగా మొన్నెవడో ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు, గజ్వేల్కి ఎట్లొస్తాడో చూస్తామని. వస్తా వస్తా అని చెప్తున్నా. కొడకల్లారా సిద్ధంగా ఉండండి, మొత్తం అంతరా అండి. రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ వాళ్ళని అందరినీ పిలిపించుకోండి, ఇతర దేశాలలో ఉన్న మీ చుట్టాలను కూడా పిలిపించుకో కేసీఆర్. నీ కులపోళ్ళను, నీ సొంత పోళ్ళను, నీ పార్చోళ్ళను, నీ కుటుంబాన్ని ఎవరు అని పిలుచుకుంటావు రా బిడ్డ. వచ్చే నెల వస్తా గజ్వల్ మీద, నీ గడ్డ మీద, గజ్వల్ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరేస్తా. కాలు నీ నెత్తి మీద పెట్టి తొక్కుతా. నిన్ను నువ్వు అనుకుంటున్నావేమో, నీ దొడ్లో ఉన్న జంతువులను ఉసిగొల్పి ఉసుకో అంటే నా మీద ఊజు ఏదో కలబడతాయని. వాటి చదువు నాకు తెలుసు. మాటలు నేర్చిన కుక్కనంట ఉసుకో అంటే డిస్కో అన్నదంట. నీ దొడ్లో పెంచుకున్న కుక్కలు ఏంటో నాకు తెలియదా? దాని సంగతి ఏందో నాకు తెలియదా? వాటి అన్ని సంగతులు నాకు తెలుసు. నువ్వు అనుకుంటున్నావు గజ్వేల్కి ఎట్లేస్తాడో అని. మా దామోదర్ రాజనరసింహ నాకు బాధ్యత పెట్టినా ఇవాళనో రేపు తారీఖు చెప్తాడు మా దామన్న. మా దామన్న తారీఖు చెప్పిన తర్వాత మా షబ్బీర్ అన్నని, మా మహేష్ని తీసుకొని వస్తా. ఎవడొస్తాడో రాండి. అడ్డం వచ్చినా నీ తొక్కుకుంటా పోకపోతే అక్కడనే గుండు కొట్టించుకుంటా బిడ్డ. మీరు అనుకుంటున్నారేమో అడ్డం ఎవడొచ్చినా టీఆర్ఎస్ వాడు అడ్డం వస్తే నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అక్కడనే. నా కొడకల్లారా రాండి. మీరు అనుకుంటున్నారేమో లఫుట్ నా కొడుకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిస్తే రేవంత్ రెడ్డి ఊరుకుంటాడేమో అని. నీ ఇంటి పక్కకు వచ్చి తిట్టడానికి వచ్చిన బిడ్డ ఇన్ని రోజులు. అందుకు ఊరుకున్నా. ఈ నుంచి నాకు తెలిసి మైకు వాడికి వినిపిస్తూనే ఉంటుంది. ఫామ్ హౌస్లో ఎవడని ఉంటే రికార్డ్ చేయించుకో, లేకపోతే ఇక్కడ మా ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎట్లా ఉంటారు పంపిస్తారు అనుకో. నీకు రాత్రికి ఇక ఆయన ఎత్తిపోతల పథకం తెస్తాడు. మన ఎప్పుడో అడుగుతుంటే ఎవరో చెప్తుండ్రి కేసీఆర్ తెలంగాణ ఉద్యమం అంతా ఎత్తిపోతల పథకం తెస్తాడు కదా సార్ ఏమైందని. పక్కలు ఉన్నాయని చెప్పిండు. సార్ మావాడు అర్థం చేసుకుని తప్పు చేసిండు, ఎత్తిపోసాడు అంటే ఇది సార్ అని. రాత్రి మగళ్ళు సార్ ఎత్తుతూనే ఉండి పోస్తూనే ఉండి సార్ ఫామ్ హౌస్లో మానవునికి అర్థమవుతలేదు అని. ఇది కేసీఆర్ పరిపాలన. కాబట్టి ఇవాళ మిత్రులారా, ఇక్కడున్న పరిస్థితులు తెలంగాణ సమాజం ఏ త్యాగాల పునాదుల మీద, ఏ 1200 మంది బిడ్డల ఆత్మ బలిదానాల మీద తెలంగాణ రాష్ట్రం వచ్చిందో ఇవాళ కేసీఆర్ గారు చెప్తున్నాడు. సన్న బియ్యం ఇస్తున్నాం, చేప పిల్లలు ఇస్తున్నాం, గొర్రె పిల్లలు ఇస్తున్నాం, బర్రెలు ఇస్తున్నాం, దునపోతులు ఇస్తున్నాం అని. నేను అడుగుతూనే ఈ సన్నాసిని, వీటి కోసం ఆ 1200 మంది విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకున్నాయి. సన్న బియ్యం కోసం, చేప పిల్లల కోసం చచ్చిపోవాల్సిన అవసరం ఉందా అని? ముడ్డు మీదకి వెళ్ళి పెడతా అంతా ఎవడైనా తెచ్చిచ్చిపోతాడు. ఎవడైనా ముఖ్యమంత్రి ఉండని ఇయడా?